హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ని అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కింగ్ భాస్కర్, నమస్తే సార్. నా పేరు భాస్కర్. నేను ప్రతిరోజు డ్రైవింగ్లో ఉంటాను, రోజు హెయిర్ వాష్ చేసుకుంటాను, ఎందుకంటే హెయిర్ పొల్యూటెడ్ అవుతుందని. నా సందేహం ఏంటంటే, ఒక్క ప్రదేశంలో ఒక్కో విధమైన వాటర్తో తలస్నానం చేయడం వల్లనేమో నా హెయిర్ పలచబడుతుంది. నాకు ఒక సందేహం ఉంది. ఏమిటి అంటే, వాటర్లో శుద్ధ లేదా ఫ్లోరైడ్ ఉండవచ్చు, దానివల్ల హెయిర్ పోయిన ప్రదేశంలో రూట్స్ మూసుకుపోయి హెయిర్ రాకుండా అడ్డుపడుతుందేమో అని నా సందేహం. దీనికి పరిష్కారం తెలుపండి. మీరు అడిగిన క్వశ్చన్ చాలా లాజికల్గా ఉంది, ఎందుకంటే వాటర్లో కనుక శుద్ధ లేదా ఫ్లోరైడ్ లేదా ఇంకేటువంటైనా సాల్ట్స్ ఉన్నాయంటే అవి మన స్కాల్ప్ పైన డిపాజిట్ అయిపోయి హెయిర్ రూట్స్ ఎక్కడైతే ఉండవో లేదా హెయిర్ రాలిపోయిన చోట ఆ రూట్స్ని మూసుకుపోయేలా చేస్తాయా, అడ్డుపడతాయా అని చెప్పి. ఈ శుద్ధ కానీ లేకపోతే ఫ్లోరైడ్ కానీ లేకపోతే ఇంకేదైనా రకమైన సాల్ట్స్ కానీ ఏమవుతాయంటే, అలా స్కాల్ప్ మీద ఎప్పుడైతే మిగిలిపోతే అప్పుడు స్వెట్ పోర్స్ని అంటే శ్వేతరంధ్రాలని కానీ ఆయిల్ గ్లాండ్స్ని కానీ బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. హెయిర్ రూట్స్ని అవి ఏమీ చేయలేవు. ఇటువంటి శుద్ధ కానీ లేకపోతే సాల్ట్స్ ఎప్పుడైతే వాటర్లో ఉంటాయో, అంటే హార్డ్ వాటర్ ఏదైతే ఉంటుందో, వాటి వల్ల ఈ స్కిన్ మీద ఉండే సెబేషియస్ గ్లాండ్స్ కానీ లేదా స్వెట్ గ్లాండ్స్ పోర్స్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో, అప్పుడు ఆ ఏరియాలో చిన్న చిన్న కురుపులు ఫామ్ అయిపోతాయి. ఆ కురుపులు కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యి చీమిపొక్కుల్లాగా తయారవుతాయి. ఆ చీమిపొక్కులను ప్రాపర్గా ట్రీట్ చేయలేదన్నా లేకపోతే మీరు రెగ్యులర్గా హెడ్ బాత్ చేయకున్నా ఆ చీమిపొక్కుల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ వల్ల దాని చుట్టుపక్కల ఉండే హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, హెయిర్ రూట్స్ మూసుకుపోతాయా ఈ సాల్ట్స్ వల్ల కానీ ఈ శుద్ధ వల్ల మూసుకుపోతాయంటే, అటువంటిది ఏదీ జరగదు. ఎందుకంటే హెయిర్ రాలిపోయినా దాని కింద నుంచి ఇంకో హెయిర్ ఆటోమేటిక్గా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఏవైనా అడ్డుపడినా కూడా రెగ్యులర్ వాషింగ్తో అవి ఈజీగా పక్కకి వెళ్ళిపోతాయి లేదా తొలగిపోతాయి. అంతేకాకుండా మన స్కిన్ కూడా రెగ్యులర్గా అక్కడ షెడ్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి హెయిర్ రూట్స్ అనేటువంటివి ఇటువంటి సాల్ట్స్ వల్ల ఎప్పుడూ బ్లాక్ అవ్వవు. బ్లాక్ అయ్యి హెయిర్ రాకుండా కూడా అట్లా ఉండదు. బట్ మీరు రెగ్యులర్గా తలస్నానం చేయడానికి ఏదో ఒక రకమైన వాటర్ని రెగ్యులర్గా వాడితే మంచిది.